భీమిలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో గంటాకు బ్రహ్మరథం. టీడీపీలో చేరే వారిని భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి శ్రీభర్తతో కలిసి అన్నవరం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలో ఉన్న రామాలయంలో ఎంపీ అభ్యర్థి భర్తతో కలిసి గంటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అతిపెద్ద భీమిలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్లు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలుత అన్నవరం గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అన్నవరం నుంచి చిప్పాడ వరకు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. గంటా శ్రీనివాసరావు పెద్దమల్లయ్యపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భారి చేరికలు బహిరంగ సభ ఒక టీజర్ మాత్రమేనని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీలో చేరే వారిని బెదిరిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. లక్ష్మణ రేఖల కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భీమిలి టీడీపీకి కంచుకోట అనే విషయం ఈ సభ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్లు ముగ్గురు కలిశారన్నారు. మద్య నిషేధ హామీని తుంగులోకి తొక్కి నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. 900 హామీల్లో 15% కూడా అమలు చేయని జగన్ కు ఎందుకు ఓటయ్యాలని ప్రశ్నించారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను, ఎప్పుడు కూడా ఎవరైనా కలిస్తే ఒక్కరు కలవరు. ఖచ్చితంగా వాళ్ళ ఒక టీం, అంటే ఆ టీం స్ట్రెంత్ ఏంటో ఈరోజు నేను చూశాను. నాకైతే ఇందాక మన రామారెడ్డి చెప్పినట్టుగా ఏదో పార్టీలో చేరికలాగా లేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ సభలాగే ఉంది. ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక ఎవరైనా కేంద్ర మంత్రి వస్తే ఎలాంటి సమావేశం పెట్టుకుంటారో అలాంటి సమావేశం ఈరోజు ఇన్ని వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో చేరారు. మరి ఈ చేరికతోటి ఖచ్చితంగా పీపిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మామూలుగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఈరోజు ఈ చేరికతోటి మరింత బలోపేతమైంది. ఇది ఒక తిరుగులేని శక్తిగా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తయారైందని చెప్పడానికి ఏ మాత్రం కూడా సంకోచం అవసరం లేదు. మామూలుగా నాకు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడులో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. అప్పటిదాకా కూడా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎన్టీ రామారావు గురించి ఈయనేంటి సినిమా యాక్టరు, ఈయనకి అక్కడ ప్రజలు ఆదరిస్తారు, ఈయనకి అట్లా ఓట్లేసి గెలిపిస్తారు, ఈయనకి జనం ఎందుకు వస్తారు అది అంటే హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. ఇలాంటి మీలాంటి మీటింగ్ ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి లక్షలాది మంది జనం వస్తే ఆ జనం వైపు ఇలా చూపించి ఇది చాలా ఇంకా కావాలా అని అడిగాడు ఆయన. ఈరోజు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, ఇది చిన్న శాంపిల్, ఇది ఈరోజు ఆరంభం. ఆ రోజుల్లో అదే మా సోదరులు చెప్పినట్టుగా ఇది చిన్న ట్రైలర్. ఇప్పుడే ఏదో వెంకటప్పుడు గారు చెప్పారు నిన్న సాయంత్రం నుంచి ఈ మీటింగ్ ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, ఎలాగైనా ఈ మీటింగ్ జనం రాకుండా ఉండాలని నయానో భయానో ఇంకో రకంగా చెప్పాలంటే బెదిరింపులు కూడా చేస్తారని చెప్పారు. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీరే కాదు తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక లక్ష్మణ రేఖలాగా మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి అందరికీ హామీ ఇస్తాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈరోజు త్రిమూర్తులు నరేంద్ర మోడీ గారు,
చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక బంగారు భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు రావాలి, యువతకి ఉపాధి కావాలి, మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడాలి, మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిసి వాళ్ళు ఒక రహనా చెప్పాలంటే త్యాగాలు చేసి అందరూ కలిసి ఒక కుటుంబంగా పెట్టుకుని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. జెడ్పీటీసీ గాడు వెంకటప్పల నాయుడు సహా లక్ష్మీపురం, సింగనబంద, నారాయణరాజుపేట, దాకమర్రి, తాళ్లవలస గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారందరికీ గంట పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, చంద్రరావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.